दिवाकर अरेस्ट मीद जेसी प्रभाकर रेड्डी गारी अरेस्ट सारी जेसी प्रभाकर रेड्डी गारी अट्लागे अस्मित रेड्डी गारी अरेस्ट पापाल पुट्टुन्नायो एन्नि तप्पुलु चेशारो अक्रमालु चेशारो डब्बु कोसं एंत कक्कुर्ति पड्डारो निरूपिंचडानिकि मेमु सिद्धंगा उन्नां चंद्रबाबु नायडु गारिनि आह्वानिस्तां चर्चकि रम्मंटां జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు ఎంతటి వారినైనా ఆఖరికి తనతో నడిచేటువంటి వ్యక్తులైనా సరే తప్పులు చేస్తే ఎవర్ని ఉపేక్షించేది లేదు ఎంతటి వారినైనా చట్టం మేరకు చట్టానికి లోబడి వారిని కఠినంగా శిక్షించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానం థాంక్యూ చెప్పండి ఏమండి గతంలో గతంలో ప్రభుత్వంలో లేనప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు ఏదైతే ఆరోపణలు చేశామో ఆరోపణలు వాస్తవాలు అనేది కేబినెట్ సబ్ కమిటీ ఇన్ ప్రిన్సిపల్ అన్ని ఫైండింగ్స్ అయ్యి ఇవాల మేము సిబిఐకి కూడా దాన్ని అప్పగిస్తున్నాం ఖచ్చితంగా సిబిఐ లో నేరం రుజువు అవుతుంది వీరు ముద్దాయిలు కాబడతారు ఎవరైతే పాపాలు చేశారో అందరూ కూడా ముద్దాయిలుగా రాబడతారు అనేది ప్రభుత్వం యొక్క విశ్వాసం వాళ్ళ వాళ్ళ పాత్రలు కూడా ఉంది వాళ్ళని కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం వాళ్ళ మీద కూడా పోలీసు పరంగా యాక్షన్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు ఎవరిని వదలం అసలు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గా దీంట్లో ఎవరన్నా వదిలే పరిస్థితి లేదు అందరినీ కూడా క్రిమినల్ చర్యలు చేపట్టబోతున్నాయి అదే దానికోసమే వాళ్ళ దగ్గర అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఫేక్ ఇన్వాయిస్ లు సృష్టించి తీసుకెళ్లి చేయించారు అనేది వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ విచారణలో అశోక్ లేలాండ్ పాత్ర ఉంటే కూడా కంపెనీని కూడా తీసుకొచ్చి విచారించి చట్టపరిధిలోకి తీసుకొస్తాం అనేది ఆగుద్దత్తి ఎవరి కోసం ఆగేది ఎవరిని ఉపేక్షించేది లేదు ఆఖరికి పేరున్నాని పాత్ర ఉన్నా కూడా పేరున్నానిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితి లేదు ఇప్పుడు నేనవచ్చు లేదా దేవినేని ఉమా అవ్వచ్చు లేదా పుల్లారావు అవ్వచ్చు లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు ఎంకై పుల్లయ్య అవ్వచ్చు లేకపోతే మన నరేంద్ర అవ్వచ్చు ఎవరు అసలు ఎవరైతే చట్టానికి ఎవరు చుట్టం చట్టం ఎవరికి చుట్టం కాదు కదా ఎవరు ఎబో లా ఉండరు కదా అందరినీ యాక్షన్ తీసుకుంటారు ఎవరైతే పాపాలు చేశారు చేయగలిగేది ఏమంటది కొన్న వాళ్ళకి ఇప్పుడు మోసపోయారు ఒక దొంగ దగ్గర మోసపోయారు చేయగలిగేది ఏమంటుంది వాళ్ళ మీద చట్టరీత్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు తప్పితే పరిహారాన్ని నష్టపరిహారాన్ని ఎలా మనం చేయటానికి అవకాశం ఉంటుంది వారి ఫిర్యాదులు కూడా ఉన్నాయి వారి ఫిర్యాదులు కూడా కేసు నమోదు చేయడం ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది వారి ఫిర్యాదుల మేరకు కూడా లేదు వారు కంప్లైంట్లుగా ఉన్నారు కదండి వారు మోసపోయారు కదా వారు కంప్లైంట్లు ఇచ్చారు కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా వారు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఏదైనా చట్టానికి లోబడి జరిగేది ఉంటే చేయగలం కానీ చట్టానికి మీరు చేయటానికి ప్రభుత్వం దగ్గర అవకాశం ఎక్కడుంటే చెప్పండి ఏం డిఫెన్స్ పడింది చెప్పండి డిఫెన్స్ ఏం పడింది కాదా అచ్చెన్నాయుడు గారిని తీసుకొచ్చి కోర్టుకి మ్యాజిస్ట్రేట్ జడ్జి గారి ముందు ఆయన్ని ప్రొడ్యూస్ చేస్తే జడ్జి గారు ప్రభుత్వం తప్పు చేసింది దొంగ కేసు కట్టింది నేను ఇంటికి వెళ్ళిపోమని చెప్పారా 14 రోజులు రిమాండ్ విధించారు కదా ఎవరు చెప్పారు మీతో అరే వాళ్ళ కుటుంబ సభ్యుడికి ఇచ్చారు కుటుంబ సభ్యుడికి నోటీస్ ఇచ్చారు 41 నోటీస్ ఇచ్చారు ఆయన సంతకం పెట్టించాడు వాళ్ళ కుటుంబం అలా కాదండి అచ్చెన్నాయుడు గారి దగ్గర బంధువు వారి కుటుంబ సభ్యుడు సంతకం పెట్టించాడు నోటీస్ రిసీవ్ చేసుకున్నట్టు పలానా అభియోగం మేరకు ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామని చెప్పని ఇస్తే సంతకం పెట్టించాడు ఇంకేం కావాలి సార్ ఇవన్నీ అంటే మాట్లాడటానికి అన్యాయంగా మాట్లాడుతున్నారు ఆయన శుభ్రంగా నడుచుకుంటూ వచ్చాడు కొట్టుకుంటే ఏం తీసుకెళ్లలేదు ఆయన్ని
నడుచుకుంటా వచ్చాడు అన్ని శుభ్రంగా తీసుకున్నారు మీరు వీడియోలో చూశారు చెప్పులు కూడా తొడుగుతున్నారు ఆయన చెప్పులు వేసుకునే అంటే ఆయన వంగి చెప్పులు కూడా వేసుకునే పరిస్థితి లేదు అంత ఇదిగా ఉన్నాడు ఆయన శుభ్రంగా చెప్పులు ఒకళ్ళ కాళ్ళ దైతే జేబులో చేతులు పెట్టుకుని చెప్పులు వేసుకుని అన్ని చేసుకున్నాడు అంటే పీచ్కెళ్ళేటది చెప్పులు కూడా ఉండవు కదా ఒంటి మీద బట్టలు ఉండవు కదా శుభ్రంగా బట్టలు వేసుకుని స్టైల్గా రెండు చేతులు జేబులో పెట్టుకుని చెప్పులు ఎవడ కాళ్ళకు తొడుగుతుంటే ఒక మనిషి పాపం ఆ చెప్పులు జాగ్రత్తగా వేసుకుని నడుచుకుంటా వచ్చాడు ఎవరు కాదన్నారు వైజాగ్లో డాక్టర్కి చూపించారు విజయవాడలో డాక్టర్కి చూపించారు ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడు ఎందుకు ఉండదు అన్న కిడ్నాప్ అసలు దుర్మార్గం అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు కిడ్నాప్ అంటే కిడ్నాప్ కాదు బాబు మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తాం 150 కోట్లు దొంగతనం చేశాడని చెప్పి మీడియాకు కూడా చెప్పారు కదా 7:30కి అర్ధరాత్రి అంటాడు 7:30కి అర్ధరాత్రి ఎట్లా అవుద్ది పట్టపగలు పొద్దున 7:30కి అర్ధరాత్రి 7:30కి అరెస్ట్ చేసి వైజాగ్ తీసుకొచ్చి 10 ఇంటికో 11 ఇంటికో పోలీస్కి మీడియాకి ప్రపంచానికి చూపించారు ఇదిగోండి ఈయన వచ్చాడు ఇది అరెస్ట్ చేసి తీసుకెళ్తామని అక్కడ డాక్టర్లు చూపించారు ఇంతగా ఆయన ఏంటి అంటే అనారోగ్యం పైల్స్ ఆపరేషన్ చేసుకున్నాను పైల్స్ ఆపరేషన్ అనారోగ్యం అంటే ఏం చెప్తాం మనం సరే ఆయన కష్టం ఆయనకు ఉంది పైల్స్ బాధాకరమైంది పైల్స్ బాధే ఉంటుంది కూర్చుంటానికి ఇబ్బందిగానే ఉంటుంది దానికి అంతే కదా జడ్జి గారు చెప్పాడు హాస్పిటల్లో వైద్యం చేసుకుంటున్నాడు ఆ పైల్స్ కుట్లారిపోగానే మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పెడతారు అంతే కదా ఏమండి అలాగే దివాకర్ రెడ్డి గారు అంతరాత్మ చెప్తుంది ఆయనకి నువ్వు కూడా దొంగే కదరా బాబు నెక్స్ట్ మీ తమ్ముడు తర్వాత నువ్వు కూడా వెళ్లాల్సిందే కదా అని అందరూ అంతరాత్మ చెప్తుంది అంతరాత్మ మేరకు మాట్లాడుతున్నాడు ఆయన ట్రైలర్ గీడలు ఏముండవండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకమైనటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండవు తప్పులు జరిగితే దోచుకున్నవాడిని మాత్రం ఎవరిని వదిలే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండదు అది మా పార్టీ వాడైనా బయట పార్టీ వాడైనా ఎవరైనా సరే అందరి మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా జరుగుతాయండి బహుశా సోమవారం కానీ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో నేను మాట్లాడుతున్నాను మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించారు రిజాల్వ్ చేయమన్నారు తప్పకుండా తొందరలోనే రిజాల్వ్ అవుతుందండి కరోనా రాకపోతే ఇంకా ముందే రిజాల్వ్ అయ్యేది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశించున్నారు రిజాల్వ్ చేయండి అని తెలంగాణ ఇష్యూస్తో ఉన్న ఇష్యూస్తోనని సోమనాడు లైక్లీ నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో ఫోన్లో మాట్లాడబోతున్నా అట్లాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఫోన్లో మాట్లాడి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన అంగీకారమైనటువంటి ఒక రోజు విజయవాడ ఆహ్వానిద్దాం అనుకున్నాం విజయవాడ ఆహ్వానించి విజయవాడలో చర్చలు జరిపి దాన్ని బట్టి చేద్దాం అనుకున్నాం ఇద్దరు మాట్లాడుకున్న దాకా అంటే వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ అట్లాగే నేను తెలంగాణ మంత్రి గారు మాట్లాడుకుని ప్లేస్ నిర్ణయించుకుని డే టు టైం బట్టి దాన్ని బట్టి చర్చల్ని సానుకూలం చేసి ఫలప్రదమైన చర్చల కోసం ప్రయత్నం చేస్తాం సార్ ఇంకా తమరు ఎవరో కానీ నాకు ముసుగు కట్టి అర్థం కావట్లేదు మీరు ఎవరో అసలు ఇంత అసలు నేను ఇన్ని కాగితాలు ఇన్ని చూపించి ఇంత తప్పు జరిగిందండి దొంగ కాగితాలు ఫేక్ అండి అంత అసలు మోసం అండి దోపిడీ జరిగిందండి అసలు ఇంతకన్నా లారీల్ని బస్సులుగా మార్చి వాటికి ఫేక్ ఇన్సూరెన్స్ కూడా కట్టకుండా జనాలకి ఇంత ప్రాణహాని చేస్తానండి అసలు పాపభీతి లేదండి అసలు రూపాయికి గడ్డి కరిచినట్టు గడ్డి తిన్నా పర్లేదండి అంతకన్నా హీనమైంది తింటున్నారండి జేసీ బ్రదర్స్ అని చెప్తుంటే ఇంకా నన్ను ఇంక నేనేం చెప్పను ఇంకా అవునండి మొత్తం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లోనే పోలీసుల ద్వారా ఒక్కొక్కటి ఇవన్నీ ఫేక్ అని చెప్పని మేము ఇవ్వలేదు మేము పెట్టలేదు మాకు సంబంధం లేదని చెప్పేసి ఆఫీసర్లు ఇన్ రైటింగ్ ఇస్తున్నారు కదా దానికోసం ఫేక్ అని ఆఫీసర్లు డిక్లేర్ చేశాకే మేము ఎన్ని ఫేక్ అని చెప్పాను థ్యాంక్ యూ అండి జగన్ గారి ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే మమ్మల్ని భయపెట్టడం కోసం అక్రమ కేసులు పేరు రిజిస్టర్ చేసి అక్రమ కేసుల పేరుతో
అరెస్టుల పేరుతో మమ్మల్ని భయపెడుతున్నారు అని చెప్పనే మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన అనుభవం అంతా 40